కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీష్ పార్టీ జేడీయూ ప్రత్యేక హోదాపై ఫోకస్ పెట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లకు తెరతీసింది. తమ రాష్ట్రం బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మోదీ సర్కార్ను కోరుతోంది జేడీయూ. పాట్నాలో జరిగిన జేడీయూ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం కూడా చేశారు. ఎన్డీఏ కా హమ్ లోగ్ హిస్సా హై. ఎన్డీఏ కా సబ్సే బడా ఘటక దల్ భారతీయ జనతా పార్టీ హై, జిన్కే నేతా హమారే దేశ్ కే ప్రధానమంత్రి హై, జిస్పే హమ్ సబ్కో విశ్వాస్ హై. యే మాంగ్ అగర్ హమ్ ఉన్సే నహీ కరేంగే తో కిన్సే కరేంగే. ఏపీ ఒకటే ప్రత్యేక హోదా డిమాండ్ చేయట్లేదు, పేద రాష్ట్రం కావడంతో బీహారు ఎప్పటి నుంచో మాకు ప్రత్యేక హోదా కావాలి అని అడుగుతుంది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ అడుగుతుంది అని చెప్పి, బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ అడుగుతుంది అని చెప్పి ఈ రెండు రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం గతంలో బంతాటాడింది. ఇప్పుడు ఇదే బీహారు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఓటర్లే ఇంకొకసారి మోదీ ప్రధాని కావడానికి, ఇంకోసారి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి కీ రోల్ పోషించాయి. సో ఏపీ బీహార్ ఈ రెండు రాష్ట్రాలకి కూడా ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఇప్పుడు ఒక గొప్ప అవకాశం దొరికినట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయము, ఇంకా మర్చిపోవాల్సిందే, అది ఇంకా సాధ్యం కాదు అనే భావనలోకి మొత్తం వచ్చేసారు. నిజానికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు, నెరవేరని కళ అసలే కాదు. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అరుణ్ జైట్లీ 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేము, అందుకే ప్యాకేజీ ఇస్తున్నాము అని కదా అధికారిక ప్రకటన చేశారు. దానివల్లే కదా ఏపీలో సర్వేగంగా ఈ పరిణామాలన్నీ మారిపోయాయి. చంద్రబాబు నాయుడు అయితే మాకు భారీ ప్యాకేజీ ఇవ్వండి, అది కూడా చట్టబద్ధత కల్పించండి ఆ ప్యాకేజీకి అని చెప్పి డిమాండ్ చేయడము, ఆ తర్వాత ఎన్డీఏ నుంచి 2018లో బయటకు వచ్చేసేయడము, పెద్ద రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొనడము, ఢిల్లీలో ఆందోళన చేయడము, వీటన్నిటికీ కారణము 14వ ఆర్థిక సంఘము ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని చెప్పి రికమెండ్ చేసింది అని కేంద్రం చెప్పడం. అసలు వాస్తవం ఏంటో తెలుసా? అసలు 14వ ఆర్థిక సంఘము ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనే రికమెండేషనే ఎక్కడా చేయలేదంట. ఆ మాట నేను చెప్తున్నది కాదు, లేకపోతే ఏదో పత్రికలో వచ్చింది కాదు, ఆ మాట చెప్పింది 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ చెప్పారు. హిందూ పత్రిక ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద రాసిన ఆర్టికల్లో 15వ ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్ ఏం చెప్పారో రాసింది చూడండి ఒకసారి. 2023 దాకా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్న ఎన్కే సింగ్ పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అనే పుస్తకం రాశారు. అందులో వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం గురించి ఆయన ప్రస్తావించారు. 14th ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని చెప్పి కేంద్రానికి చెప్పలేదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్తో పాటు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనే నిర్ణయము ఫైనాన్స్ కమిషన్ చేసిన రికమెండేషన్ కాదు, మోదీ ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అవాయిడ్ చేయడానికి తీసుకున్న నిర్ణయం అనేది ఎన్కే సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి, రాసిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. 2018లో వచ్చిన పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వార్త చూడండి ఒకసారి. ఇది కేంద్రం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడంలో ఫైనాన్స్ కమిషన్ పాత్ర ఏమీ లేదు అని చెప్పే ఇంకొక సాక్ష్యం. 2018 ఆగస్టులో అదే ఎన్కే సింగ్ 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత అమరావతిలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడము అనేది ఫైనాన్స్ కమిషన్ పరిధిలోనిది కాదు అని చెప్పి చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ హ్యాడ్ నథింగ్ టు డు విత్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ రెండింటినీ మనం పరిగణలోకి తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వానికే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదు, అలా ఇవ్వడం ఇష్టం లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. అప్పట్లోనే వచ్చిన ఇంకొక ఆరోపణ ఏంటి అంటే, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే గుజరాత్ని మించిపోతుందేమో అనే భయం కూడా ఉంది కాబట్టి ఇవ్వలేదు అనే వార్తలు వచ్చాయి అప్పట్లో. బట్ అవి ఎంతవరకు నిజమో అని చెప్పి మనం చెప్పలేము, బట్ అట్లాంటి ఆరోపణలు అట్లాంటి అనుమానాలు అయితే అప్పట్లో కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మళ్ళీ ప్రత్యేక హోదా సాధించే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. సో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఇచ్చిన హామీని బీజేపీ 5 ఏళ్ళు కాదు, మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి డిమాండ్ చేసి మాటిచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఉంది. కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు తలుచుకున్నా కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వగలదు, ఇప్పటికీ అది ముగిసిన అధ్యాయం కాదు అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఒప్పుకోకపోతే పొలిటికల్ ప్రెషర్ పెట్టడానికి కూడా ఇదే సరైన టైం. ఏపీకి లోక్సభలో 25 మంది ఎంపీలు ఉన్నారు కదా, అట్లా రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఏపీకి ఉన్నారు. లోక్సభలో వైఎస్ఆర్సీపీకి 4 ఎంపీలే ఉన్నారు, బట్ టీడీపీ బీజేపీ జనసేన వీళ్ళందరికీ 21 మంది ఉన్నారు. ఒకవేళ జనసేనని బీజేపీని తీసేసినా కూడా
16 మంది ఉంటారు, జనసేనని కలుపుకుంటే 18 మంది ఉంటారు బీజేపీ వాళ్ళ మద్దతు ఇవ్వము అని చెప్తే గనక. అదే రాజ్యసభలో 11 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలే ఉన్నారు. అంటే లోక్సభలో ప్రత్యేక హోదా గురించి గట్టిగా ఫైట్ చేయడానికి టీడీపీ జనసేన పట్టుబడితే సాధ్యమవుతుంది. రాజ్యసభలో ఆ పని వైఎస్ఆర్సీపీ ఎంపీలు, మొత్తం రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీలే 11 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పోరాడితే అక్కడ కూడా తేలికవుతుంది ఈ డిమాండ్ని చాలా బలంగా తీసుకెళ్ళడానికి. ప్రత్యేక హోదా సాధించుకుంటే మాత్రం రాజధాని పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చుకోవడంతో పాటు ప్రత్యేక హోదా వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది, జిఎస్టీ మినహాయింపులు వస్తాయి, ఇతరత్ర పన్ను మినహాయింపులు వస్తాయి, ఎక్సైజ్ పన్ను లాంటివి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కోసం 90% నిధుల్ని కేంద్రమే ఇస్తుంది కాబట్టి ఏపీలో ఇక్కడ ఉన్న రెవెన్యూ జనరేషన్తో స్కూల్స్ డెవలప్మెంట్ ఇంకా బాగా చేయొచ్చు, హెల్త్ ఫెసిలిటీస్ మెరుగయ్యేలా చేయొచ్చు. కాంట్రాక్టర్లకు, రోడ్ కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో భారీగా బకాయి పడిపోయింది గవర్నమెంట్, వాళ్ళు ఆందోళనలు కూడా చేశారు. సో వాళ్ళందరికీ కూడా ఆ అప్పులన్నీ తీర్చేయచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పాడైన రోడ్లను బాగు చేయొచ్చు. ఆదివాసీ ప్రాంతాలకి ప్రత్యేక హోదా వస్తే స్పెషల్ ప్రయారిటీ పెరుగుతుంది కాబట్టి అక్కడంతా కూడా మౌలిక వసతులు మెరుగుపడతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా పొలిటీషియన్స్కి బాగా తెలుసు, ప్రజలకు ఇవన్నీ బాగా తెలియదు అని చెప్పి వాళ్ళు అనుకోకపోవడం వల్ల, ప్రజలు ప్రశ్నించకపోవడం వల్ల, ఇది ఒక ఇష్యూ కాకపోవడం వల్ల అందరూ ఏమీ తెలియనట్టు ఉండిపోయారు. ఫైనాన్స్ కమిషన్ మీద నెపం నెట్టేసి కామ్గా ఉండిపోయారు. ఎవరైనా అడిగినా కూడా ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు, కేంద్రం చేతుల్లో కూడా ఏం లేదు, మోదీ చేతుల్లో కూడా ఏమీ లేదు, ఉంటే ఇచ్చేవాళ్ళే అని చెప్పే ముచ్చటే మనకి చెప్తూ వస్తున్నారు. ఇక మీదట ఆ ముచ్చట చెల్లదు, ఆ కథలు చెల్లవు. మీరు గట్టిగా ఫైట్ చేయండి, కలిసికట్టుగా ఫైట్ చేయండి అని చెప్పి ఈ వీడియోని మీకు తెలిసిన ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఇతర పొలిటికల్ లీడర్లకు విస్తృతంగా షేర్ చేయండి. ప్రత్యేక హోదాతో రాజకీయం చేయకండి, ఏపీ భవిష్యత్తు కోసం మాట్లాడండి, కొట్లాడండి అని చెప్పి డిమాండ్ చేయడము అనేది ఇప్పుడు ప్రజలు చేయాల్సిన పని. ప్రజల వైపు నుంచి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే, ప్రజల నుంచి డిమాండ్ వస్తే, మా మీద ప్రెషర్ పెరుగుతోంది, మమ్మల్ని ఏం చేయమంటారు అనేలాగా ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా, ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని అడగడానికి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఒక రైట్ టైము, రైట్ సిచ్యువేషను, అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది కాబట్టి ప్రజల్లో గనక ఈ అవేర్నెస్ వస్తే, కావాలనే కేంద్ర ప్రభుత్వం ఆపింది అనే ఈ విషయం గనక విస్తృతంగా తెలిసి బాగా చర్చ జరిగితే ఖచ్చితంగా ఒక కదలిక వస్తుంది అనే ఒక హోప్తోనే ఈ వీడియోని మీ ముందు తీసుకొని వస్తున్నాను. దీన్ని విస్తృతంగా షేర్ చేయండి, చర్చించండి, సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకెళ్ళండి. ఇది ఎవరైనా సరే అప్లోడ్ చేసుకోవాలన్నా, ఫార్వర్డ్ చేసుకోవాలన్నా ఎలాంటి కాపీరైట్స్ నా వైపు నుంచి ఉండవు. సో ఇది ఒక కాజ్ కోసం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.